నమస్తే, వెల్కమ్ టు ఎన్ బిజినెస్. టుడేస్ బిజినెస్ హైలైట్స్. గతేడాది నవంబర్లో రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్కి 25 లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకు మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి. దీంతో జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 42 కోట్ల 13 లక్షలకు చేరింది. ఎయిర్టెల్ కస్టమర్ల మొత్తం సంఖ్య 36 కోట్ల 60 లక్షలకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 24 కోట్ల 37 లక్షలకు పరిమితమైంది. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి 7 ఏళ్లు పూర్తయింది. ఈ కాలంలో సంస్థ చెప్పుకోదగ్గ వృద్ధి సాధించినట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో సాధించాల్సిన పురోగతికి సంబంధించిన ప్రణాళికలను విహాన్ .ai పేరిట సిద్ధం చేసింది. విమానాల్లో మార్పులు చేర్పుల కోసం $400 మిలియన్ ఖర్చు చేయనున్నామని విల్సన్ తెలిపారు. 7 ఏళ్ల కాలంలో ఎయిర్ ఇండియా విమానాల సంఖ్య 100కు చేరినట్లు వెల్లడించారు. కొత్తగా 16 ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు. ఇండియన్ స్టాక్ మార్కెట్కి నిన్న శుక్రవారం బ్యాడ్ ఫ్రైడేగా మారింది. సెన్సెక్స్ గత 4 రోజుల కాలంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది. నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 1647 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల సంపదను నష్టపోయారు. బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి. అమ్మకాల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. మరోవైపు హిండెన్ బర్గ్ రిపోర్టు నేపథ్యంలో గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా క్షీణించడం దీనికి మరో కారణం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నిధులను ప్రత్యేకంగా ప్రైవేట్ రంగానికి కేటాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ కీలక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఆయుష్మాన్ భారత్లో ప్రస్తుతం ఇస్తున్న ఫండ్స్ దాదాపు 12,000 కోట్ల రూపాయలని, ఈ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ స్థాయిలో సుమారు 1.6 లక్షల కోట్లకు పెంచాలని సూచించింది. గోల్డ్ మ్యాన్ శాక్ కంపెనీ సీఈఓ డేవిడ్ సాల్మాన్ పే ప్యాకేజీలో 30% కోత పడింది. 2021వ సంవత్సరంలో ఆయన పనితీరు ఆధారిత పే ప్యాకేజీ $35 మిలియన్ కాగా, అది 2022వ సంవత్సరంలో $25 మిలియన్లకు పడిపోయింది. బేసిక్ శాలరీ $2 మిలియన్ కాగా, అందులో ఎలాంటి మార్పు లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మోర్గాన్ స్టాన్లీ సీఈఓ శాలరీ కూడా కట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గోల్డ్ మ్యాన్ శాక్ సంస్థ సైతం ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో లేఆఫ్ల మాదిరిగానే ఇదొక ట్రెండ్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మంచి పనితీరు కనబరిచింది. ఆదాయంలో లాభంలో గణనీయమైన వృద్ధి సాధించింది. డిసెంబర్ త్రైమాసికంలో 105 కోట్ల రూపాయల రెవెన్యూని, 17 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆదాయం 82 కోట్లు కాగా నికర లాభం 12 కోట్లు మాత్రమే. తాజ్ జీవీకే గత 9 నెలల్లో మొత్తం 65 కోట్ల రూపాయల లాభాన్ని గడించింది. కార్పొరేట్ జర్నీలు, సోషల్ సెలబ్రేషన్స్ పెరగడం వల్లే ఈ గ్రోత్ సాధ్యమైందని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి చెప్పారు.